వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనం యాభై వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఎక్కువ మంది మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాము ఇది టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాయబోతున్నటువంటి వాళ్ళకి ప్లస్ ఏబిపిఎస్సి వాళ్ళకి ఆర్ఆర్బి యూపీఎస్సి బ్యాంకులు అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ఇలా మనం ప్రతిరోజు కూడా సెవెన్ పీఎంకి ఏదో ఒక వీడియో అనేది ఇస్తున్నాము దాదాపు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటిది ఏదైనా ఇవ్వాలనేది నా ప్రయత్నంలో ఉన్నాను ఎక్కువగా అది కాగినప్పుడు వేరే మామూలు ఏదైనా ఇస్తాను ఈ వారం మొత్తం కూడా కొంచెం కవర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తున్నాం హురూన్ ఇండియా రిచెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికకు సంబంధించి దేశంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఎవరు నిలిచారు అంటే ఒకటి గౌతమ్ అదాని రెండు ముఖేష్ అంబానీ మూడు శివనాడ నాలుగు రతన్ టాటా వీళ్ళలో ఎవరు నిలిచారు రిచెస్ట్ హురూఇన్ ఇండియా రిచెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికలో అంటే ఇది గౌతమ్ అదాని కరెక్ట్ ఆన్సర్ అనమాట దేశంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి వ్యక్తిగా అంటే పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలతో గౌతవ ఆదాని మొదటి స్థానంలో నిలిచారు అలాగే ముఖేష్ అంబానీ వచ్చేసరికి పది పాయింట్ వన్ ఫోర్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో విడుదలైనటువంటి ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆసియాలోనే ఈయన ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగు భారతదేశపు అత్యంత ధనవంతుల జాబితాలో శివనాడారు మూడవ స్థానంలో నిలిచారు అతని ప్రస్తుత ఆస్తుల విలువ ఇది తప్పుబడినట్టుంది మూడు పాయింట్ నాలుగు ఒకటి నాలుగు లక్షల కోట్లు ఇక అత్యంత ధనవంతుల జాబితాలో సైరన్ ఎన్స్ పూనావాలా నాలుగో స్థానంలో నిలిచారు ఆయన ఆస్తుల నికర విలువ రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు గౌ గౌతమ్ అదానిది మాత్రం పదకొండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు ఇక నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ కింది వాటిలో ఈ కింది పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏవి సరైనవి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్ బి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు డూరెంట్ కప్పు రన్నర్ మోహన్ భగన్ పదిహేడు సార్లు డోరెంట్ కప్ గెలిచింది తర్వాత సి వచ్చేసరికి ఆసియాలోని అతి పురాతనమైనటువంటి ఫుట్బాల్ టోర్నమెంటు డూరెంట్ కప్పు ఇక డి వచ్చేసరికి డ్యూరెంట్ ఫుడ్ ఫుట్బాల్ కప్పు ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో హెన్రీ మార్టిమిర్ డ్యూరెండ్ పేరుతో సిమ్లాలో ప్రారంభమైంది ఇందులో ఏవి సరైనవి అంటే ఇందులో నాలుగు కూడా సరైనవి అనమాట అంటే అన్నీ కూడా అన్ని క్వశ్చన్స్ కూడా జవాబులు అనేవి కరెక్ట్ అయిన ప్రతిష్టాత్మకమైనటువంటి డ్యూరెండ్ కప్లో సంచలనం ఈసారి నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు సంచలనం వచ్చింది ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా పదిహేడు టైటిల్స్ గెలిచి పద్దెనిమిదో టైటిల్ కూడా గెలుచుకుందాం అని చెప్పేసి మోహన్ బగాన్ జట్టు ప్రయత్నించింది ఆ జట్టుకి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ అనేది గట్టి షాక్ ఇచ్చిందనుకోవాలి ఫైనల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనే ఈ జట్టు నాలుగు మూడు రెండు రెండుతో మోహన్ భగాన్ని ఓడించి తొలిసారిగా డూరెంట్ కప్ని సొంతం చేసుకుంది రెండు జట్లు తలా రెండు గోల్స్ సమంగా ఉండడంతో పెనాల్టీల ద్వారా తేలిన ఫలితంలో నార్త్ ఈస్టు మొదటి కప్పుని కైవసం చేసుకుంది గెలుచుకుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఏ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్ ఎన్ఎన్హెచ్పిసిఎల్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సిసిఐ సటిలైట్ జల విద్యుత్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ డ్రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్సీఐఎల్ ఇటీవల నవరత్న హోదాని పొందాయి అనేది ఒకటి ఇంకోటి బి వచ్చేసరికి ఇప్పటివరకు నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది మూడు వచ్చేసరికి భారత వృద్ధి రేటు అంచనాను రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతానికి మూడీస్ పెంచింది నాలుగోది వచ్చేసరికి భారత వృద్ధి రేటు అంచనాను రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గోల్డ్ మెన్ ఇది ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించింది వీటిలో ఏవి కరెక్ట్ అంటే ఇది మూడోది కరెక్ట్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకదానికి ఒకదానికి అనేది లేకుండా అనేది క్వశ్చన్స్ ఒక నాలుగు అలగల క్వశ్చన్స్ అలగల డిపార్ట్మెంట్లు ఎన్ని తీసుకొచ్చి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు మీరు అంటే మీరు మొత్తం ప్రిపేర్ అవ్వాలే తప్ప ఒకే దాని మీద అడుతారని అనుకోవడానికి లేదనమాట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఏవి వచ్చేసరికి నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ఇది అయిపోయింది కదా ఇప్పుడే అయిపోయింది ఇది నెక్స్ట్కి వచ్చేసరికి ఫిరా పార్టీ ఫిరాయించిన అర్హత గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వద్దని నిర్ణయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించి చాలా వివరణాత్మకంగా నేను ఇచ్చాను ఇది మీకు పాలిటీలో కూడా పనికి వస్తుంది కరెంట్ అఫైర్స్ కూడా మనకు వస్తుంది ఇది ఏ ఏ దే రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి ఫించని ఇవ్వద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అంటే ఇది చాలామంది ఫాలో అయ్యి ఉంటారు హిమాచల్ ప్రదేశ్ అనేది కరెక్ట్ అనమాట హిమాచల్ ప్రదేశ్లో పార్టీ ఫిరాయించి అనర్హత కొత్త గుణ ఎమ్మెల్యేలకు ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫిరాయింపుల నిరోధక చట్టం ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన అనేది వర్తించబోతుంది ఇక ఫిరాయింపులు అరికెట్టేందుకు పశ్చిమ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అంటే సభ్యులు ఫింఛన్లు అలవెన్సులు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగున ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు హిమాచల్ ప్రదేశ్ చట్టాల ప్రకారం ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకు నెలకు ముప్పై ఆరు వేల పింఛన్ అనేది వస్తుంది అయితే వీళ్ళు ఫిరాయిస్తే మాత్రం ఈ ముప్పై ఆరు వేల పింఛను నెలకు వచ్చే కూడా వెళ్ళిపోతుంది ఇక ఈ ఈ సంబంధం దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ అనేది మనం చూద్దాము పంతొమ్మిది వందల అరవై ఏడులో హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గయాలాల్ అనే ఎమ్మెల్యే ఒకే రోజులో రెండు రాజకీయ పార్టీలు మారనమాట పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మారడం కూడా ఈ దేశ చరిత్రలో చర్చగా మారింది దీన్ని ఆధారం చేసుకొని పార్టీ ఫిరాయింపులకే ఆయారం గయారం సంస్కృతి అంటుంటారు ఆయన పేరు గయాలాలు కాబట్టి ఆయారం గయారం వచ్చేవాడు పోయేవాడు అన్న సంస్కృతి అని అనమాట ఇక రాజ్యాంగ వివరణకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ ప్రభుత్వము పార్టీ ఫిరాయింపులను నియంత్రించేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి పదో షెడ్యూల్ని చేర్చింది అందులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించింది ఎక్కడుంది రాజ్యాంగానికి పదో షెడ్యూల్ కేటాయించారు ఆ పదో షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఉంది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి వ్యవస్థను రక్షించి దే దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి బలోపేతం చేయడం అనేది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్టికల్స్ వచ్చేసరికి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నైంటీ వన్ నైంటీ వన్లో పార్టీ ఫిరాయింపుల నియోజక చట్టం గురించి ఈ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేశారు ఇది ఎవరు చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి నియంత్రణ ఎవరు చేశారంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసింది అయితే తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడులో ఇంకోటి జరిగింది ఇది వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక కొన్ని సవరణలు అనేవి చేసింది ఇది రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చినట్టు దీనికి సంబంధించి ఏంటంటే ఆర్టికల్ డెబ్బై ఐదు వన్ ఏ ప్రకారం క్యాబినెట్ మంత్రుల సంఖ్య ప్రధానితో కలిపి లోక్సభ సంఖ్య సభ్యుల సంఖ్యలో మొత్తం సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదు ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఆయారాం గయారాం అనుకున్నట్టుగా మనం పార్టీ ఫిరాయించి వచ్చినప్పుడు ప్రతివాడికి మంత్రి పదవి ఇచ్చి దాంతోటి ప్రతి వాళ్ళు మారిపోయేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారే మారేవాళ్ళు పార్టీలు మారేవాళ్ళు వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చేసేవాళ్ళు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మంత్రి పదవులు ఎక్కువ వేయటం వల్ల వాళ్ళకి ప్రోటోకాల్స్ వాళ్ళకి బొగ్గ బొగ్గల కార్లు వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళకి సెక్యూరిటీ సమస్యలు ఇవన్నీ జీతం అలవెన్సులు బచ్చాలు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో ఏం చేశారంటే నైన్ టూ థౌజండ్ త్రీలో సెవెంటీ ఫైవ్ వన్ ఏ అనే ఆర్టికల్ తీసుకొచ్చి పార్లమెంట్కి వచ్చేసరికి ప్రధాని క్యాబినెట్ మంత్రులు సంఖ్య ప్లస్ ప్రధానితో కలిపి మొత్తం కలిపి కూడా లోక్సభ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించరాదు ఒక నిబంధన అనేది తీసుకొచ్చారు దాని ప్రకారమే ఇప్పుడు వాళ్ళని మంత్రులుగా నియమించుకుంటున్నారు ఎవరైనా ఎంపీని పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ప్రకారం అనర్హుడుగా ప్రకటిస్తే ఆ సభ్యుడు ఆ సభాకాలంలో మంత్రి పదవి చేపట్టడానికి అనర్హుడు చూసారా వాజ్పేయి గవర్నమెంట్ చేసినటువంటి మంచి ప్రయత్నం ఇది వీళ్ళు కొంతమంది ఏం చేయొచ్చు పార్టీని ఫిరాయించారని చెప్పి వాళ్ళని అనర్హుడుగా ప్రకటించినా సరే వాళ్ళని ఏం చేస్తారంటే ఆరు నెలల పాటు మంత్రిగా పదవి మంత్రి పదవిలో కూర్చునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆరు నెలల పాటు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళనమాట అలాంటి ప్రొజిషన్ కూడా లేకుండా మంత్రి పదం కూడా చేపట్టడానికి వీలు లేదని చెప్పేసి వాజ్పేయి గవర్నమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు ఇంకా చెప్పుకోవాలంటే పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తున్నాను నేను ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఏ ప్రకారము రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ల సంఖ్యతో సీఎంతో కలిపి మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించకూడదు అక్కడ పార్లమెంట్కి ఎలా తీసుకొచ్చారో ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేసరికి ఎమ్మెల్యేలు కూడా అదే రకమైనటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ని తీసుకొచ్చారు ఇక చిన్న రాష్ట్రాల్లో క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో కలిపి పన్నెండు మందికి తక్కువ ఉండకూడదు దాన్ని కూడా కుదించారు చిన్న రాష్ట్రాలు కూడా మరీ పదిహేను శాతం ఉంటే బాగుండదని చెప్పి పన్నెండు మంది అనేది అనేది చేశారు అక్కడ ఎవరైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడైతే ఆ సభ్యుడు సభాకాలంలో మంత్రి పదవి చేపట్టడానికి అక్కడ ఎంపీకి ఎలా చేశారో వాళ్ళు అనర్హత పడితే వాళ్ళ మీద మంత్రి పదవి చేపట్టడానికి ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కూడా అవకాశం అనేది లేదు పిరాయింపుల నిరోధక చట్టం చట్టం అనర్హులుగా ప్రకటించిన ఎంపీ ఎమ్మెల్యేలు ఎలాంటి ఎలాంటి లాభదాయకమైన పదవులు చేపట్టడానికి కూడా వీల్లేదు ఇంకొక సవరణ చేశారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రి పదవులు ఇచ్చి కూర్చోబెడతారు పార్టీ వాడికి అని చెప్పేసి నాన్ని లేకుండా చేశారు ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఎలాంటి లాభదాయక పదమైనటువంటి పదవులు అంటే ఏ కార్పొరేషన్ పదవో లేకపోతే కేబినెట్ మినిస్టర్ పదవి ఇచ్చేసి సలహాదారుగా పెట్టుకోవడమో ఇలాంటి పద్ధతి కూడా లేకుండా నిరోధక చట్టంలో పటిష్టమైన మార్పులు అనేవి చేశారు ఇంకా అనర్హత గురైనటువంటి మొదటి సభ్యుడు ఎవరయ్య అంటే పార్టీ ఫిరాయింపులను నిరోధక చట్టం ప్రకారం అనర్హతైనటువంటి మొదటి సభ్యుడు లాల్ డుహేమా ఇతను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున లోక్సభ స్పీకర్ లాల్ అని అనర్హుడుగా ప్రకటించారు ఇక ఇంకోటి ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారము అనర్హుడైనటువంటి మొదటి ఎమ్మెల్యే కూడా డుహేమానే ఇతను పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో మిజోరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు తర్వాత జోరామ్ పీపుల్స్ మూమెంట్లో పార్టీలో చేరడంతో రెండు వేల ఇరవైలో డుహామాను అనర్హుడిగా ప్రకటించారు పాపం ఎమ్మెల్యే ఆయనే ఎంపీ కూడా ఆయనే అది రికార్డు సృష్టించాడు ఆయన పేరు అట్లా చరిత్రలో లిఖించుకున్నాడు లాల్ డుహేమా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ప్రకటనలో ఏవి సరైనవి సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించారు రెండోది వచ్చేసరికి బి వచ్చేసరికి సుప్రీంకోర్టు జెండా నీలి రంగులో ఉంది మధ్యలో అశోక చక్రంతో పాటు సుప్రీంకోర్టు భవనం రాజ్యాంగ పుస్తకము ఉన్నాయి సి వచ్చేసరికి తనలో ఎతో ధర్మస్థితో జయహ అని సంస్కృత భాషలో దేవనాగర్ లిపిలో రాసి ఉంది దీన్ని మహాభారతం నుంచి స్వీకరించారు వీటిలో ఏవి కరెక్ట్ అయ్యా అంటే రెండు కరెక్ట్ రెండు అంటే ఏంటి ఏబి కరెక్ట్ సుప్రీంకోర్టు జెండా నీల రంగులో ఉంది మధ్యలో అశోక చక్రంతో పాటు తర్వాత సుప్రీంకోర్టు భావనము రాజ్యాంగ పుస్తకం అనేవి ఉన్నాయి ఈ చిహ్నాన్ని సుప్రీంకోర్టు కొత్త జెండా అది ఏ ఎందుకు తప్పంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు దానికి సంబంధించినటువంటి ఫోటోని నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తా చూడండి సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎగ్జి ప్రదర్శించారు చిహ్నంలో ప్రారంభించారు చిహ్నంలో ఇది ఎతో ధర్మస్థి తో జయహ అని సంస్కృత భాషలో దేవనాగర్ లిపిలో ఉంది దీన్ని మహాభారత నుంచి తీసుకున్నారు ఇంకా కొత్త జెండాకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే ఇది నీలిరంగు అశోక చక్రము సుప్రీంకోర్టు భవనము అలాగే భారత రాజ్యాంగం లాంటి అంశాలను భారత సంస్కృతి న్యాయ వ్యవస్థ యొక్క లోతైన సంబంధాన్ని తెలియజేస్తున్నాయి అలాగే జెండా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత సమగ్రతను గుర్తు చేస్తుంది ఈ కొత్త జెండా ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది అలాగే ఈ కొత్త జెండా భారత న్యాయ వ్యవస్థ యొక్క భవిష్యత్తు కోసం ఉద్దేశించింది ఇంకా ఇంకొక డెవలప్మెంట్ కూడా జరిగింది ఓన్లీ జెండాయే కాదు తర్వాత న్యాయదేవత విగ్రహాన్ని కూడా మనకి ఏ కోర్టులో చూసినా మనం సినిమాలలో చూసినా కోర్టులో చూసినా కానీ న్యాయదేవిత విగ్రహానికి కళ్ళకి గంతలు గట్టి ఉంటాయి దాన్ని చట్టం గుడ్డిది కాదు అని చెప్పేసి ఇప్పుడు గంతలు తీసేశారనమాట సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహాన్ని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఐటము దానికి సంబంధించింది న్యాయదేవత యొక్క కొత్త అవతారాన్ని సృష్టించారు చట్టం గుడ్డిది కాదంటూ సందేశం ఇచ్చేలా కళ్ళకు గంతలు తొలగించారు చేతిలో కడ్గన్ స్థానంలో రాజ్యాంగం ఇచ్చారు ఇది కోర్టులో కొన్ని మార్పులు కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత రెడీ ఫర్ జస్టిస్ అని లేడీ ఆఫ్ జస్టిస్ అంటారు ఇవన్నీ లేడీ ఆఫ్ జస్టిస్ అంటారు ఇది విగ్రహం దర్శనం ఇచ్చింది చట్టం గుడ్డిది కాదని సందేశాన్ని ఇచ్చేలా న్యాయదేవత కళ్ళకు కట్టి ఉండే నిబ్బన్ను తొలగించతో పాటు అన్యాయాన్ని శిక్షించడం శిక్షించడంలో అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు అది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కదా నడుచుకునేది కొత్త విగ్రహంలో చేర్చారు అలాగే రా న్యాయదేవత మరో చేతిలో కనిపించే త్రాసును అలాగే ఉంచారు సుప్రీం అంటే న్యాయం సమతూకంగా ఉంటుందని సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ కొత్త విగ్రహం అనేది కనిపించింది ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలతో న్యాయదేవిత విగ్రహంలో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం బ్రిటిష్ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చే నేపథ్యంలోనే ఈ న్యాయదేవత విగ్రహంతో మార్పులు చేర్పులు చేయాలని గతంలో జస్టిస్ చంద్రచూడు సూచించారు న్యాయదేవిత కళ్ళకు గంతలు అవసరం లేదు చట్టం ఎప్పుడు గుడ్డిది కాదని అందరినీ సమానంగా చూస్తుంది కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తుంది కానీ న్యాయశాఖ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందిస్తాయని ఆయన చంద్రచూడ్ చెప్పారు కాబట్టి ఆయనకి అనుగుణంగా ఆయన తొందరలో రిటైర్ అవ్వబోతున్నారు ఆయన నిజంగా వెళ్తూ వెళ్తూ ఇట్లాంటి మంచి పని చేసి వెళ్తున్నారు ఆయన చాలా తీర్పుల్లో ఉన్నారండి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి భారత వైమానిక దళానికి సుకోయ్ కట్టి ఎంకేఏ యుద్ధ విమానాల కోసం రెండు వందల నలభై ఏరో ఇంజిన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్తో పాటు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఇరవై ఆరు వేల కోట్ల విలువైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇంకా రెండోది బి వచ్చేసరికి అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్లను భారత కొనుగోలు చేయనుంది సి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రీనింగ్ స్టీల్ పాత్ వే టు సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది డి వచ్చేసరికి ఇటీవల వార్తలను నిలిచిన ప్రాజెక్ట్ రీప్లాన్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఉపయోగించేది ఉత్పత్తులుగా మార్చడానికి సంబంధించినది ఇది ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇవి ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ అయినవి అనమాట కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఈ మండలి నిర్వహించినటువంటి స్వచ్ఛ వాయు వాయు సర్వేక్షణలో రెండు వేల ఇరవై నాలుగులో పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి సిటీ ఏది అంటే ఇది జబల్పూర్ మధ్యప్రదేశ్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ సూరత్ గుజరాత్ మహారాష్ట్ర అమరావతి వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇది మూడోది కరెక్టు సూరత్ గుజరాత్ స్వచ్ఛ వాయు సర్వే సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు పది లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నిర్వహించినటువంటి స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో సూరత్ గుజరాత్ జబల్పూర్ మధ్యప్రదేశ్ తర్వాత ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఈ మూడు కూడా మొదటి స్థానాల్లో నిలిచినవి రెండు మూడు నుంచి పది లక్షల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్ అమరావతి మహారాష్ట్ర ఝాన్సీ యూపీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి అలాగే నల్ మూడు లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయబరేలి యూపీ నల్గొండ తెలంగాణ నల్లాగఢ్ హిమాచల్ ప్రదేశు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో విజయవాడ తొమ్మిది హైదరాబాద్ పాతిక విశాఖపట్నం ఇరవై ఆరు స్థానాల్లో నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఇటీవల ఈ కింద పేర్కొన్న ఏ ఆఫ్రికా దేశాలకు మానవతా సహాయం కింద మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల బియ్యం అందించింది ఇది దక్షిణాఫ్రికా నమీబియా అల్జీరియా జింబాంబే జాంబియా మాలావి ఈజిప్టు ఉత్తర సూడాను దక్షిణ సూడాను దక్షిణాఫ్రికా తర్వాత జాంబియా అల్జీరియా వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇది ఒకటే కరెక్ట్ దక్షిణాఫ్రికా నమీబియా అల్జీరియాకి భారతదేశం మానవతా సహాయం కింద మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించినటువంటి దేశం ఏది అంటే ఇది అమెరికా నార్వే ఆస్ట్రేలియా జర్మనీ ఏది కరెక్ట్ అంటే మూడోది కరెక్ట్ ఆస్ట్రేలియా కరెక్టు పదహారేడు లోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగం మీద బిల్లు తేబోతున్నారు వాళ్ళు ఇది పదహారేడులోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం మీద నిషేధం విధించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ అల్బనిస్ ఇటీవల ప్రకటించారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి లాగిన్ అవ్వడానికి పిల్లలకి పుస్తకానికైతే ఎలాంటి వయస్సు వయోపరిమితి అనేది లేదు అయినప్పటికీ కూడా త్వరలోనే పదహారేళ్ల పరిమితిని విధించే అవకాశం అయితే ఉంది పదహారేళ్ళలోపు యూజర్ని బ్లాక్ చేస్తాము త్వరలో వయసు నిర్ధారణ ట్రయల్స్ కూడా నిర్వహిస్తామని చెప్పి అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు గార్డ్జెట్లు వదిలి పిల్లలు క్రీడా ప్రాంగణంలో పరుగులు తీయాలి మా గ్రౌండ్లో ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలని చెప్పేసి ఆయన అన్న అనమాట యాజ్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏ కంట్రీలు ఫేస్బుక్ని బ్యాన్ చేసిన అంటే బ్రెజిల్ బ్యాన్ చేసింది చైనా బ్యాన్ చేసింది ఇరాను నార్త్ కొరియా మయన్మారు రష్యా తుర్కెమెనిస్తాన్ అండ్ ఉగండ ఈ దేశాలన్నీ కూడా ఫేస్బుక్ని బ్యాన్ చేశాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అల్ నజా మిలిటరీ విన్యాసాలు ఏటా ఏ దేశాల మధ్య జరుగుతాయి భారత్ వారిషస్ భారత్ ఏమను భారత్ సౌదీ అరేబియా భారత్ ఒమను ఇది ఏది కరెక్ట్ అంటే భారత్ ఒమన్ అనేది కరెక్ట్ ఒమన్లోని రబ్కు ట్రైనింగ్ ఏరియాలో భారత్ ఒమన్ మధ్య అల్నాజా ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు అయినవి జరిగినవి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడు ప్రారంభమైనటువంటి విన్యాసాలు సెప్టెంబర్ ఇరవై ఆరుకు వరకు కూడా కొనసాగాయి అరవై మంది సిబ్బందితో కూడినటువంటి ఇండియన్ ఆర్మీ కంటినెంట్ ఇతర ఆయుధాల తర్వాత సేవల సిబ్బందితో కలిపి మెకనైజ్డ్ ఇన్ఫ్రాంట్రీ రెజిమెంట్కి చెందినటువంటి బెటాలియను ఈ వేడుకల్లో పాల్గొంది ఒమన్కి చెందినటువంటి రాయల్ ఆర్మీ ఈ విన్యాసాల్లో పాల్గొంది దాని పేరు మళ్ళీ ఒకసారి చూసుకోండి అల్ నజా అనేది మిలిటరీ మిలిటరీ విన్యాసాలు భారత్ అండ్ ఒమన్ మధ్య జరుగుతాయి దీనికి సంబంధించి అసలు ఏదే మన దేశంతో జరిగేటువంటి వివిధ దేశాలతో జరిగేటువంటి సైనిక విన్యాసాలన్నీ కలిపి నేను ఒక వీడియో ఇస్తాను ఈ వారంలోనే ఇస్తాను అది తర్వాత కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈ ప్రకటనలో ఏవి సరైనవి అంటే భారతదేశ దేశవ్యాప్తంగా డె ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా పది లక్షల వార్షిక బీమా అందించే పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది అలాగే బి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మధ్య డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నాలుగును అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ డెసిషన్ తీసుకుంది సి ఖచ్చితమైనటువంటి వాతావరణ అంచనాలను విడుదల చేసేలా మిషన్ మోసం రెండు వేల కోట్ల రూపాయలతో అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది వీటిలో ఏవి కరెక్ట్ అయ్యా అంటే రెండు కరెక్టు బి అండ్ సి అంటే ఏ తప్పనమాట ఏ ఎందుకు తప్పాయి అంటే దేశంలో ఈ డెబ్బై ఏళ్ళు నిండినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ప్రధాన ఆరోగ్య మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అక్కడ పది లక్షలు అది అదే తప్పనమాట ఐదు లక్షలు కరెక్ట్ అనమాట ఇప్పటివరకు కూడా ఈ పథకం కింద పేదలు తక్కువ ఆదాయం కలిగిన వారికి మాత్రమే అవకాశం అనేది ఉండేది ఇక మీద ఎవరి ఆర్థిక పరిస్థితితో కూడా సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పిఎంజేఏవై కింద ఐదు లక్షల హెల్త్ కవరేజ్ని అందిస్తారు దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపికైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో పదమూడు వందల యాభై మెడికల్ కాలేజీ ప్యాకేజీలకు ఈ డెబ్బై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా కవరేజ్ అనేది లభిస్తుంది ఈ పథకం కింద దేశంలో ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో పాటు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఇది చెప్తున్నాం కాబట్టి ఆయుష్మాన్ భారత్ గురించి కూడా కొంచెం చెప్పుకుందాం ఆయుష్మాన్ భారత్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని భారత్ పథకాన్ని ప్రారంభించారు దేశంలో ఉన్నటువంటి ఇరవై దేశంలో ఉన్నటువంటి పన్నెండు కోట్ల పేద కుటుంబాలు అంటే దాదాపు యాభై ఐదు కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు లేటెస్ట్ గా ఈఎస్ఐ పథకాన్ని కూడా ఆయుష్మాన్ భారత్లో పిఎంజేవైలో చేర్చారు నిర్ణయం తీసుకున్నారు భారత్ ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద భీమా పథకం అని చెప్పుకోవచ్చు ఇంకా సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కండంటా ఫేర్స్ చెప్పుకుంటున్నాం మనము సామాజిక ఆర్థిక పర్యావరణ పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిని అంచనా వేసే నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండిపెండెంట్ ఇండియా ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి అంటే ఉత్తరాఖండ్ కేరళ తర్వాత ఉత్తరాఖండ్ గోవా పంజాబ్ ఒడిస్సా ఒడిస్సా తెలంగాణ ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇందులో ఒకటి అనేది కరెక్ట్ ఉత్తరాఖండ్ కేరళ ఈ సామాజిక ఆర్థిక పర్యావరణ పారామీటర్స్ సాధారణంగా ఈ నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండెక్ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇవి ఉత్తమంగా నిలిచాయి ఉత్తరాఖండ్ అండ్ కేరళ సామాజిక ఆర్థిక పర్యావరణ పారంభ్య సాధారణంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పురోగతి కంచనా వేసే నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఎస్డిజి ఇండియా ఇన్ ఇండియా ఇండెక్స్ అనేది ఒక రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగున రిలీజ్ చేసింది అత్యుత్తమ రాష్ట్రాలు ఏవి అంటే ఇందులో కేరళ ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి ఈ రెండు ఉత్తమ పంతీరు కనబరిచిన రాష్ట్రాలుగా అవతరించాయి ఒక్కోటి డెబ్బై తొమ్మిది పాయింట్లు సాధించాయి ఇక అల్ప అత్యల్పంకు వచ్చేసరికి బీహార్ యాభై ఏడు పాయింట్లతో వెనకబడి ఉంది జార్ఖండ్ అరవై రెండు పాయింట్లతో తర్వాత స్థానంలో ఉంది ఇక ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాము ఛత్తీస్గఢ్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ సహా పది రాష్ట్ర కొత్త ప్రవే ప్రవేశాలతో కొత్త ప్రవేశాలతో పది రాష్ట్రాల కొత్త ప్రవేశాలతో ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు యూటీలు ఫ్రంట్ రన్ విభాగాల్లో ఉన్నాయి ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలుసు మనం టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎక్సలెంట్ సిరీస్ని టీజీపీ టీజీపీఎస్సీ గ్రూప్ టూ న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఈ రెండింటినీ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నాము మనం దీనికి మాక్ టెస్టులు ఉన్నాయి ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు నడుస్తున్నాయి డైలీ టెస్ట్లు అద్భుతంగా వస్తున్నాయి గ్రాండ్ టెస్ట్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ను కూడా స్కోర్ చేయలేకపోతున్నారు అంటే హార్డ్ హార్డ్గానే అర్థం చేసుకోవాలి రేపు మీ గ్రూప్ టూ కూడా అలానే వస్తుంది గ్రూప్ త్రీ కూడా అలానే వస్తుంది కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి అడ్డగోలు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు మీకు అందుకని నేను కావాలని క్వశ్చన్స్ని ఏర్పించి మరీ చేపిస్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీగా దీంట్లో జాయిన్ అవ్వండి గ్రాండ్ టెస్టులు అక్టోబర్ గ్రాండ్ టెస్ట్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి ఆల్రెడీ అక్టోబర్ ఇరవై ఏడున మారతం టెస్ట్ కూడా నడుస్తుంది టెస్టులు నడుస్తాయి ఇది ఉదయం తొమ్మిది గంటల పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నాన్ స్టాప్ నడుస్తాయి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మంత్స్కే ఉంటాయి డౌన్లోడ్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ డౌన్లోడ్ తెలుసుకుంటే ఈ కోర్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను కానీ గ్రూప్ టూలో జాయిన్ అండి గ్రూప్ టూలో జాయిన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ త్రీ వాళ్ళకి పెట్టే కోర్సులన్నీ కవర్ అవడంతో పాటు గ్రూప్ త్రీ కవర్స్ కోర్సులు కూడా మీకు కవర్ అవకాశం ఉందంటే గ్రూప్ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి సంవత్సరానికి అయితే నాలుగు వందల యాభై రూపాయలు మన సిక్స్ మంత్స్కి అయితే రెండు వందల యాభై రూపాయలు గ్రూప్ వన్ లాగా మీరు కూడా మా గ్రూప్ టూ జరుగుతున్న గ్రూప్ త్రీ జరుగుతున్న ఇట్లాంటి అపోహలు పెట్టుకుని అనవసరంగా ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఒక్క వేల మందిలో ఎంతమంది మంచిగా రాస్తారనేది తెలియదు చాలామంది టెన్షన్ పడి అనవసరంగా లాస్ట్ వర్క్ మూమెంట్ వరకు చేసుకున్నారు యా స్టేషన్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి దాని గురించి మీరు ప్రాబ్లం పడకుండా ఉండండి నేను ఆ జివో ట్వంటీ నైన్ అంటే ఏంటనేది నేను వాళ్ళ వీడియో కూడా ఇస్తాను ఒకసారి మీకు కూడా అవగాహన కోసం అనేది ఇస్తాను కాబట్టి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ